నమస్తే, నేను నరేష్, సినీ నటుడిని, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిని మాట్లాడుతున్నాను. నేను మీ అందరి ముందుకి రావాల్సినటువంటి కారణం ఏంటంటే, చాలామంది పాత్రికే సోదరులు, ఛానల్స్, అభిమానులు, కళాకారులు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్సు నాకు ఫోన్ చేస్తున్నా ఉన్నాను. నిన్నటి నుంచి నిన్న జరిగినటువంటి ఫ్రెండ్లీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సమావేశానికి మీరు ఎందుకు రాలేదు అని. దానికి మా అధ్యక్షుడిగా నేనున్న స్థానంలో నేను వివరణ ఇవ్వాల్సిన అవసరం నాకున్నది. ప్రధానంగా మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎటువంటి సభలున్నా అధ్యక్ష స్థానంలో నేనే వహించాలి. అయితే నిన్న జరిగినటువంటి ఈ యొక్క సమావేశానికి హిస్టరీ మీరు తెలుసుకోవాలి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో సంవత్సరానికి ఒకసారి, 2 సంవత్సరాలకు 2 సార్లు జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది. ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ఎప్పుడు కూడా ఎమర్జెన్సీ జనరల్ బాడీ మీటింగ్ అనేది జరగలేదు. నేను మొన్న షూటింగ్లో ఉండగా ఒక 20-25 రోజుల క్రితం ఒక లెటర్ వచ్చింది, ఎమర్జెన్సీ జనరల్ బాడీ మీటింగ్ని కండక్ట్ చేస్తున్నాం, మీరు రావాలి అని చెప్పడం నాకు జరిగింది. ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జనరల్ బాడీని కాల్ ఫర్ చేయాల్సిన బాధ్యత నాకే ఉంది. ఇటీవలే 6 నెలలు కూడా కాలేదు పదవులందరూ తీసుకొని ఒక మంచి జనరల్ బాడీ చేశాం, 3 ఎగ్జిక్యూటివ్లు అంతకంటే ముందు పెట్టాం, సక్సెస్ చేశాం, హర్షధ్వానాలు అందుకున్నాం. నాకు సడన్గా ఎమర్జెన్సీ జనరల్ బాడీ మీటింగ్ అన్నప్పుడు పలు ప్రశ్నలు నాకు మైండ్కి వచ్చింది. అసలు ఎందుకు జరుగుతుంది ఈ జనరల్ బాడీ? ఈ జనరల్ బాడీకి అవసరం ఉన్నదా? లేదు. కాబట్టి అసలు నేను కాల్ ఫర్ చేయాల్సిన దాన్ని ఎవరో కాల్ ఫర్ చేశారు, దానికి నేను వెళ్ళడం సబబు కాదు అని కూడా పెద్దలు నాకు చెప్పడం జరిగింది. కనుక నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈ యొక్క ఈజీఎంకి నేను హాజరు కావట్లేదు, దీనికి నా అనుమతి లేదని నేను చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత నేను రాకూడదు, ఒకటి. తర్వాత కొద్ది రోజుల్లోనే మళ్ళీ ఇది ఒక ఫ్రెండ్లీ సమావేశం అని చెప్పారు, జస్ట్ ఒక 2-3 డేస్ ముందు. ఫ్రెండ్లీ సమావేశం అన్నప్పుడు ఫ్రెండ్లీ సమావేశానికి అధ్యక్ష స్థానంలో నేను కూర్చో అక్కర్లా, ఎవరన్నా విందు చేసుకోవచ్చు, కలిసి మాట్లాడుకోవచ్చు. కాబట్టి నేను నా డేట్ని సంక్రాంతి రిలీజ్ అవుతున్న సినిమా 30 మంది ఆర్టిస్టులు కాంబినేషన్ అంటే ఆ సినిమాకి నిన్న షూటింగ్కి డేట్ని ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఒక సర్క్యులర్ వచ్చింది, ఇది జనరల్ బాడీ మీటింగ్ జరుగుతున్నది అని చెప్పడం జరిగింది. తర్వాత ఈ యొక్క సర్క్యులర్లో కూడా దీనికి నరేష్ గారు అడ్డుపడుతున్నారనేది వచ్చింది. అధ్యక్ష స్థానంలో ఉన్న నేను మా కార్యక్రమాలకి నేనెందుకు అడ్డుపడతాను? అడ్డుపడాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్లీ సమావేశం అన్నప్పుడు చేసుకోమన్నాం. అయితే నేను నిన్న షూటింగ్లో ఉండడం, ఈ యొక్క సమావేశం జరగడం కూడా జరిగింది. పలు కన్ఫ్యూషన్ల మధ్యన అసలు సమావేశం ఉంటుందా, అడ్డుకుంటున్నారని కొంతమంది, ఫ్రెండ్లీ సమావేశం అని కొంతమంది సభ్యులు, పెద్దలు అందరూ కూడా కన్ఫ్యూషన్లో పడ్డారు. నేను క్లియర్గా ఈ సమావేశానికి వెళ్ళాలా వద్దా అనుకున్నప్పుడు ఈ సమావేశానికి నేను వెళ్ళడం సబబు కాదని నాకు అనిపించింది. ఎందుకంటే అధ్యక్ష స్థానంలో అది ఏం సమావేశమో నాకు తెలియకుండా నేను వచ్చి దానికి హాజరవ్వడం, నేను చైర్లో కూర్చోవాలి, నేను కూర్చొని కండక్ట్ చేసినప్పుడు అక్కడ ఎటువంటి ఒక అపశృతులు జరిగినా అది అధ్యక్షుడి స్థానంలో ఉన్న నా మీదకి వస్తుంది, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మీదకి వస్తుంది.
ప్రతిష్టాత్మకమైన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి భంగం కలిగించడం నేను ఎప్పుడూ అధ్యక్షుడిగా కానీ మెంబర్గా కానీ నేను ఒప్పుకోను. నిన్న జరిగినటువంటి సమావేశంలో మన ఎగ్జిక్యూటివ్ మెంబరు మరియు టీటీడీ ఛానల్ చైర్పర్సన్ అయినటువంటి మన ప్రద్వి గారు కూడా క్లియర్గా పేర్కొన్నారు, ఇది పనికిరానటువంటి ఒక సమావేశం అని పేర్కొన్నారు. నాకు ముందు చాలా బాధ కలిగిన ఆ యొక్క సభలో నేను కూర్చునుంటే నా పరిస్థితి ఏంటి? మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బ్యానర్ పెట్టుకుని 550 మంది సభ్యుల్ని శ్రమ పెట్టి విజయవాడ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి పిలిపిస్తే 70 మంది రావడం, అక్కడ పృథ్వీ లాంటి ఒక ఎగ్జిక్యూటివ్ మెంబరు ఆ మాట ఇది పనికిరాని సభ మా సమయం వృధా అయిందని చెప్పడం అనేది అతను నేను తప్పు పట్టట్లేదు. అతని మనసుకు వచ్చిన మాట అది. ఎక్కడి నుంచో బయలుదేరొచ్చాను తిరుపతి నుంచి అని, చాలామంది విజయవాడ నుంచి వచ్చారు. అదేవిధంగా పెద్దలు పరుచూరి గోపాలకృష్ణ గారు కూడా కొంతసేపు కూర్చుని బాధతో వెళ్ళిపోయారు. అక్కడ జరిగినటువంటి వివాదాస్పదమైనటువంటి ఒక సంఘటనలు, ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కూడా. సో ఇటువంటి యొక్క సభ ఎవరు జరుపుతున్నారు, దాని యొక్క సారాంశం ఏంటి అని కూడా నాకు అర్థం కాకుండా ఒక అధ్యక్ష స్థానంలో కూర్చుంటే నా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి నేను చాలా నష్టం కలిగించిన వాడిని అవుతాను. కూర్చోకూడదుగా పైగా ఆ డేటు ఫ్రెండ్లీ సమావేశం అన్న తర్వాత షూటింగ్కి ఇచ్చాను కాబట్టి నేను ఈ షూటింగ్కి వచ్చి ఇక్కడ షూటింగ్లో ఉండిపోయాను. నేను నటుడుగా నా ప్రధానమైన బాధ్యత షూటింగ్లకి సమయానికి హాజరవ్వడం, ఇబ్బంది పెట్టకుండా ఉంటాం. ఈ యొక్క మీటింగ్లో జరిగిపోయిన తర్వాత కూడా మీడియాని కూడా అక్కడ పిలవడం జరిగింది, మీడియా కెమెరాస్ రావడం జరిగింది. ఎవరు కూడా ఏ యొక్క సరైన జనరల్గా జనరల్ బాడీ మీటింగ్ జరిగితే మేము పాత్రికేయులను పిలిచి గౌరవించి వారికి మేము తీసుకున్న నిర్ణయాలు చెప్తాం. అటువంటిది నిన్న ఏమీ జరగలేదు. కానీ కొన్ని ఫ్లెక్సీల మీద సర్వసభ్య సమావేశం అనేది స్పష్టంగా ఉన్నది. కొంతమంది ఫ్రెండ్లీ మీటింగ్ అంటున్నారు. ఈ గజిబిజి గందరగోళంలో ఎటువంటి ఒక సరైనటువంటి నిర్ణయాలనేది ఒక దిశ కల్పించేటువంటి కొన్ని రెజల్యూషన్స్ ఏమీ లేవు. కానీ సాయంకాలం వరకు జరిగింది, మధ్యాహ్నం భోజన అనంతరం కూడా జరిగింది. తర్వాత ఈ యొక్క సభలో చివరికి ఒక డిస్కషన్ ఏమైందంటే ఎవరో ఒక లాయర్ని పిలిచి రాజ్యాంగాన్ని మొత్తం మార్చాలి లేదా ప్రధానంగా సవరించాలి, ఎందుకంటే కాలం మారిపోయిందని చెప్పడం నాకు షాక్ అయింది నిజంగా. ఎందుకంటే 26 సంవత్సరాల క్రితం మెగాస్టార్ పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి గారి యొక్క నేతృత్వంలో ప్రారంభమైనటువంటి ఈ సంస్థ ఇదే బైలాస్ మీద నాగార్జున గారు కానీ, మురళీమోహన్ గారు కానీ, మోహన్ బాబు గారు కానీ, రాజేంద్ర ప్రసాద్ కానీ, నాగబాబు గారు కానీ ఇంతమంది అధ్యక్షులతో చక్కగా జరిగింది. ఇది 93లో ఏదో కొన్ని బైలాస్ మార్చినట్టు కూడా తెలిసింది, చిన్న చిన్న సవరణలు. అయితే ఒక 26 సంవత్సరాల ఒక సంస్థ, అక్కినేని నాగేశ్వరరావు అడ్వైజర్గా పనిచేశారు, కృష్ణగారు దీనికి సూపర్ స్టార్ కృష్ణగారు అడ్వైజర్గా పనిచేశారు, అదేవిధంగా ఇప్పుడు కృష్ణరాజు గారు దీనికి అడ్వైజర్గా వివరిస్తున్నారు. ఇంతమంది పెద్దలుండగా ఏమైనా ఇటువంటి చర్చలు సవరణలు ఉంటే పెద్దల ముందు పెట్టాల్సిన బాధ్యత గౌరవ సభ్యులుగా మనకున్నది. వాళ్ళతో చర్చించి అవసరమైతే ఓకే అనుకున్న తర్వాత ఈ యొక్క సమావేశాన్ని కాల్ఫారు చేయాలి. కానీ మనమంతటా మనం దీన్ని ప్రపోజ్ చేయడం, అసలు ఇది మనకి పనికిరాదు, ఇప్పుడు ఈ రాజ్యాంగంలో చాలా పాయింట్స్ పనికిరావని దాన్ని తీసిపారేయడం అనేది మాకి చాలా డ్యామేజింగ్గా అనిపించింది. నాకు మళ్ళీ దానికి కూడా ఒక ప్రింటెడ్ ఫార్మాట్, దీనికి కొత్తగా ఈజీఎం, మళ్ళీ ఈజీఎం పెట్టాలి, మళ్ళీ ఇప్పుడే జరిగింది, మళ్ళీ ఈజీఎం పెట్టాలి, దానికి 190 మంది 20% మంది 190 మంది యొక్క సిగ్నేచర్స్ కావాలని చెప్పి ఒక ఫార్మాట్ కూడా రెడీమేడ్గా తయారు చేసుకుని జరగడం జరిగింది. కాబట్టి స్పష్టంగా కనపడుతుంది ఒక ప్రణాళిక ప్రకారం ఇది జరుగుతుంది. రెండోది కొంత అనుభవం లేకపోవడం,
మూడోది కొంత రాంగ్ అడ్వైస్లో ఇవి జరుగుతుందనేది నా యొక్క థాట్. పెద్దలతో కూడా దీని గురించి చర్చించడం జరిగింది. పెద్దలందరూ కూడా నాతో టచ్లో ఉన్నారు. కనుక దీన్ని మేము ఖండనం చేయట్లేదు. ఎన్ని ఫ్రెండ్లీ సమావేశాలైనా జరగవచ్చు, కానీ ఒకటి, అధ్యక్షుడు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా సరే గౌరవించి వారి ద్వారా ఇది జరగాలి. రెండోది, సవరణ కోసం ఒక జనరల్ బాడీని మళ్ళీ కాల్ఫర్ చేయడం అనేది కూడా ఇది ఎంతవరకు సమంజసం. కాబట్టి నా వరకు చాలామంది, మేము సంఖ్యాబలం గురించి మాట్లాడట్లేదు, మేము అందరం కలిస్తే 26 ఫస్ట్ నుంచి కూడా అందరం కలుపుకుపోతున్నాం. వచ్చిన 6 నెలల్లోపనే, కేవలం 6 నెలల్లో 850 మందికి చరిత్రలో 26 సంవత్సరాల్లో ఫస్ట్ టైం లైఫ్ ఇన్సూరెన్స్ అందరికీ ఇవ్వడం జరిగింది. రాళ్లపల్లి గారు చనిపోతే వారికి రావడం జరిగింది, దేవదాస్ కనకాలకు రావడం జరిగింది, వేణుమాధవ్కి పెడుతుంది. ఇది నేను వేసినటువంటి బీజం. సర్వే జనరల్ సెక్రటరీగా పనిచేసినప్పుడు జాయింట్ సెక్రటరీగా నేను వేసిన బీజానికి వచ్చినటువంటి పండ్లు ఇవి. తర్వాత మెడికల్ ఇన్సూరెన్స్ 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు చేసి 11 లక్షల రూపాయలు ప్రీమియం తగ్గించడం జరిగింది. 6,000 రూపాయలు పెన్షన్ చెక్కులు కూడా కాకుండా డైరెక్ట్గా అకౌంట్లో గవర్నమెంట్ లాగా పడిపోతుంది. భారతదేశంలో ఎక్కడ కూడా కళా సంస్థల్లో ఇటువంటివి ఎప్పుడూ జరగలేదు. జరుగుతుందేమో కానీ ఇప్పటికైతే జరగటం లేదు. 70 మందికి ఇళ్ళకి పెట్టుకోవడం జరిగింది ప్రభుత్వానికి. మంత్రి గారు స్వయాన శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు గౌరవ మంత్రి గారు వారంతట వారు వచ్చి మీకు ఎంతమంది కావాలన్నా ఇళ్ళు ఇస్తాము, మీకు ఈ యొక్క కళాకారుల పెన్షన్ మా తరఫు నుంచి కూడా మేము అందిస్తాము, అదేవిధంగా మీకు కావాలంటే ఈ యొక్క చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ద్వారా మేము ఎవరికి ఏమైనా చికిత్సలు ఉన్నా కూడా మేము చేస్తామని వారంతరం వాడు మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రభుత్వంతో ఉన్నటువంటి మంచి సత్సంబంధాలు, అదేవిధంగా కార్యక్రమాలు రూపొందించడంలో మాకు ఉన్నటువంటి అనుభవం, పనితనం వీటితో జరిగింది. కాబట్టి పని చేస్తున్నాం కాబట్టి 6 నెలల్లో ఇది జరిగింది. మరి జరుగుతున్న, మరి ఇది కాకుండా 2 కోట్ల రూపాయలు రెడీ, 33 లక్షలు బ్యాంకులో ఉంది, 170 లక్షల రూపాయలు వెంటనే బ్యాంకుకు రానుంది. ఈవెంట్కి సిద్ధంగా ఉన్నారు ఇదివరకు చేసినోళ్ళు, సక్సెస్ అయినోళ్ళు. లీగల్ క్లియరెన్స్, ఆడిట్ క్లియరెన్స్ 2 కూడా తీసుకొని సిద్ధంగా ఉంది. మరి ఇవన్నీ కూడా ఆగిపోయే పరిస్థితిలో ఈ రోజున ఎందుకు ఈ యొక్క ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీ మీటింగ్ టర్న్డ్ ఇంటూ ఫ్రెండ్లీ మా మీటింగ్ ఎందుకైందో మాకు కూడా తెలియట్లేదు. కాబట్టి దీన్ని నేను వివాదాలకి పోదలుచుకోలేదు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా పెద్దలందరి సహకారంతో ఒక్క మాట జవదాటకుండా అందరినీ కలుపుకొని సమాధానంగా పోతాం. కానీ మా యొక్క సంక్షేమ కార్యక్రమాలకి, మా యొక్క మెంబర్స్కి ఎటువంటి ఇబ్బందులు కలిగినా ఖచ్చితంగా మా చాలా సీరియస్గానే దీన్ని తీసుకుంటుంది. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. మా అధ్యక్షుడిగా ఈ యొక్క కమిటీకి పెద్ద నేను, అంతే. పని చేయాల్సింది మేమందరం, జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీసు, ఆఫీస్ సెక్రటరీలు అందరు కలిసి పనిచేయాలి. ఇదే నేను కోరుకునేది కూడా. రానున్న రోజుల్లో డైరీ కూడా మళ్ళీ ప్రతిష్టాత్మకంగా మేము రిలీజ్ చేయాలనుకుంటున్నాం. మా డైరీ 2020 కూడా, ఈ బాధ్యత కూడా జనరల్ సెక్రటరీ గారికి, ట్రెజరర్ అయిన రాజీవ్ కనకాల గారికి అప్పచెప్తున్నాను. ఇది చేసి సక్సెస్ చేసే బాధ్యత కూడా మీదే. ఎటువంటి సహకారం కూడా మా అధ్యక్షుడిగా నా వంతు ఉంటుంది. నేను కూడా నిన్న ఒక మంచి మాట ఏమొచ్చిందంటే, అసలు ఈ సమావేశం పెట్టుకోవడం కంటే పృథ్వీ చాలా బాగా మాట్లాడాడు, మనం తలా ఒకళ్ళనో ఇద్దరినో ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ని అడాప్ట్ చేసుకుంటే బాగుంటుంది కదా అని. ఖచ్చితంగా ఆ రకంగా ఇవాళ నేను, మా అమ్మ 15,000 ఇచ్చేది, 20,000 ప్రతి నెల ఇస్తూ 3 ఈసీ మెంబర్లు నేను అడాప్ట్ చేసుకుని, నేను దత్తత తీసుకుని ఈ పెన్షన్లు 3 అందేలాగా నేను కూడా చేస్తున్నాను. అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలకు ముందుకు రండి, అందరూ కలిసి మాని ముందుకు తీసుకెళ్తాం. 26 సంవత్సరాలు గల గొప్ప ప్రతిష్టాత్మకమైన మాకి ఎటువంటి భంగం కలిగించకుండా, ఇండివిజువల్స్ కోసం ఆలోచించకుండా సమస్త కొరకు ఆలోచిద్దాం. సమస్త మా భవిష్యత్తు, మన భవిష్యత్తు కొరకు ఆలోచిద్దాం. థ్యాంక్ యూ. మా అమ్మ చనిపోయి కూడా 4 నెలలు కూడా కాలేదు. ఈ సమయంలోనే
ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము చేపట్టడం జరిగింది. ఇటు మా ట్రెజరర్ రాజీవ్ కనకల గారి తండ్రి గారు కూడా మరణించారు. అయినా ఈ ఇన్సూరెన్సెస్ ఇవన్నీ కూడా కాలపరిమితిలో చక్కగా చేసుకుంటూ వచ్చాం. ఎస్, నేను బిజీగా ఉన్నాను. ఇండస్ట్రీలో అందరూ బిజీగా ఉండాలని కోరుకుంటాం. కాబట్టి బిజీగా ఉన్నంత మాత్రాన మాని ఎప్పుడు నిర్లక్ష్యం చేయడం అంటూ ఉండదు. ఇంతవరకు ఏ ఎగ్జిక్యూటివ్ కూడా నేను అటెండ్ చేయకుండా ఉండలేదు. ఒక ముందు ఎగ్జిక్యూటివ్ పెట్టింది కూడా తప్ప అన్ని ఎగ్జిక్యూటివ్ అటెండ్ అయ్యాం, జనరల్ బాడీని సక్సెస్ చేసాం. సో ప్రధానంగా మా అధ్యక్షుడి బాధ్యత ఏంటంటే ఒక ప్రణాళికను రూపొందించడం, ఈ ప్రణాళికని మెంబర్స్కి అందజేయడం, దీనికి అందరు సహకారం తీసుకోవడం, అందరూ సహకరించి పనిచేయడం. కాబట్టి ఖచ్చితంగా వీలైనంత వరకు అందరినీ అనుసరించి సహకరించే పోతాం. అందరి సహకారం కూడా కోరుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీ అందరూ కూడా సపోర్ట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.